హలో బేబీ. ఆ కన్నా చెప్పురా, ఏం చేస్తున్నావు బేబీ? ఏం లేదు బేబీ, ఒక సీరియల్ కోసం వెయిట్ చేస్తున్నా. హో, ఏం సీరియల్? హలో గందరగోళం అని ఒక సీరియల్ ఉంది బేబీ. ఓ సరే, కానీ బేబీ మరేమో నాకు ఏమైంది బేబీ, చెల్లి చెప్పు, మళ్ళీ సీరియల్ స్టార్ట్ అయిపోతుంది. సరే కానీ బేబీ, నేను ఇంత క్యూట్ గా మాట్లాడుతున్నాగా, నీకేమనిపిస్తుంది? నాకా కన్నా? ఆ నీకే బేబీ. నాకా మరేమో. ఆ మరేమో, నేను చెప్పను బాబు. అరే ప్లీజ్ చెప్పు చెప్పు బేబీ. మరేమో, పొద్దు నుంచి సాయంత్రం దాకా. హా, పొద్దు నుంచి సాయంత్రం దాకా? పొద్దు నుంచి సాయంత్రం దాకా కంటిన్యూస్ గా. హా, కంటిన్యూస్ గా? కంటిన్యూస్ గా అన్ని సీరియల్స్ సీరియల్ ముచ్చట పక్కకు పెట్టు. నువ్వు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏం చేస్తావు బేబీ? నేనా బేబీ, సీరియల్ చూడడానికి పొద్దున లేస్తా, బ్రష్ చేసాక సీరియల్ చూస్తా, అండ్ బ్రేక్ఫాస్ట్ చేసాక మళ్ళీ సీరియల్ చూస్తా, అండ్ లంచ్ చేసేదాకా సీరియల్ చూస్తా, లంచ్ చేసాక సీరియల్ చూస్తా, అండ్ నైట్ అయ్యేదాకా సీరియల్ చూస్తా, నైట్ కూడా సీరియల్ చూస్తూ పడుకుంటా బేబీ. ప్రతి నైట్ ఓకే, కానీ మరి ఫస్ట్ నైట్ కి చెప్పాలా? నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే నాకు సీరియల్స్ వినపడి వినపడి పిచ్చి లేసేది. ఎవరైనా పుట్టగానే అమ్మా అమ్మే అని ఏడుస్తాం, కానీ నేను మాత్రం పుట్టగానే సీరియల్ 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 అని ఏడ్చానంట బేబీ. మామూలుగా అందరికి బూచొని చూపించానా చందమామని చూపించానా తినిపిస్తారు, కానీ నాకు మాత్రం సీరియల్ చూపిస్తేనే తినేదాన్ని చిన్నప్పటి నుండి. ఎవరైనా నిద్రపోకపోతే చిన్నప్పుడు జోలాలి నా తల్లి నిద్రమి అని నిద్రపోపిస్తారు బేబీ, కానీ నేను మాత్రం నిద్రపోకపోతే సీరియల్ పిచ్చి. ఈ సీరియల్ కనిపెట్టిన నాకు దొరకాలి అని అని ముక్కలు ముక్కలు కింద నరికి నేను జైలుకైనా పడలేదు. అరే బుడ్డ మగవాడా, మా ఇంట్లో అగ్గిపెట్టేది కదా, నువ్వే ఆరా. ఇట్లా అనిపిస్తున్నారా నీకు? నిన్ను నీ అగ్గిపెట్టని ఓనేస్తా ఎక్కువ మాట్లాడితే అర్థమవుతుందా? నువ్వు నన్ను ఓనదేంద్రా, అగర్బతి పుల పెడతా. ఇంత చిన్నదానికి కొట్టుకుంటున్నారు విల్లసులు. నువ్వు అగర్బతితో కలిసి ఏమైనా గాజులేసుకున్నా నారా, గుడ్డలో నడితే అర్థమవుతుందా? ఈ సీరియల్స్ లో చిన్న చిన్న దానికి కొట్టుకుంటున్నారు, ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. దగ్గర గుడ్డలుండే దగ్గర గారపల పులు ఉంది, కుచ్చి లావాడతా నా కొడక. ఒలి బెరుతున్నావు రాను, ఏమన్నా రారా చూసుకుందాం. రారా, వస్తున్నారా? రారా, వస్తున్నారా? రారా. ఆ గొడ్డలి దిరాజ్ గొంతులో దిగిందా లేదా తెలుసుకోవడానికి మా పనికి మాలిన పందిక్కు లేని సీరియల్ తరువాతి భాగం తప్పకుండా చూడండి. బిడ్డ ఆడ బోల్డ్ బాగా చెప్పండి, బోల్దాం పోయి బిడ్డ నాకు తలకే బాగా నొట్టుంది, కొంత అన్నమాట పోయి బట్టలు కూడా కుప్పలు కుప్పలు చెమని బట్టలు విండిపోయి అయ్యో టెన్షన్ తట్టుకో.
చేసుకోలేకపోతున్నానే. రేపటి దాకా వెయిట్ చేయాలా? అయ్యో, అసలు నేను రేపటి దాకా బతికి ఉంటానా? అమ్మో, ఇదంతా కలనా? ఇదంతా కలనా? ఈ రోజు రోజుకు సీరియల్ పిస బాగా అవుతుంది. అయ్యో, మొండి మొగడు పింకి పెన్లం సీరియల్ వస్తుంది కావచ్చు. అయ్యో, జల్దే చాలా అయిపోయింది కదా. నీ అబ్బా ఎక్కడ జల్దరా? అయ్యో, వస్తున్నా అండి, వస్తున్నా అండి. నేను నిన్ను ఎప్పుడు పిలిచినా ఎప్పుడు వచ్చినా? రెండు రెండు సెకండ్ లేట్ అయింది నేను పిలిచిన తర్వాత. ఏం మిగుతున్నాను? అయ్యో, ఈయన ముఖం పాడుగా, నేను తలపండు వాళ్ళుగా ఈయన ముందారం దెంప ఎంత కోసం వసుకుంటుండు పోర్ని. నాకు తల బాగుంది, రెండు నిమిషాల్లో చాయ్ రాపో. రెండు నిమిషాలలో చాయ్ అవుతుందా అండి? ఏంటి, నాకేం చెప్తున్నావా? నాకేం చెప్తున్నావు? అరే, నేను పురుగులు పడిపోతావురా, నీ ముఖం పాడుగాను. ఇదే నా కొడుకు అయినట్టుంటే కాళ్ళు ఇరగొట్టి పొయ్యిలో పెట్టేదాన్ని. అవరా నీ తలపండు వల్గా. ఇవ్వండి చాయ్. చాయ్ అంటే డిన్నర్ మీద లగినట్టుంది. నా పైసలు మెజగిటి ఇస్తున్నా, మెజగిటి ఇచ్చినట్టు చెప్తున్నావు. నీ బాబా చిన్న నా పక్క కూర్చున్నంత పెద్ద కింద కూర్చో. కలవద్దు, కలవద్దు. బతకం బాగా వచ్చింది, గట్టిగొద్దు. ఎంత గోస వసుకుంటున్నావురా పోర్ని? నీ కాళ్ళు పడిపోను, నీ చేతులు ఇరిగిపోను, నిన్ను పెట్టి రాను. ఏం చేసిందని గోస వసుకుంటున్నావు? కొట్టేది కొడుతున్నావు పోర్ని. ఆవు, నీ ముఖం కగ్గిదలు వెళ్ళావు. ఇదేం చేయాలి? నీ ముఖం లెక్కన ఉంది. చక్కెర లేదు, చాపాతి లేవు, పాలు లేవు. ఉత్తా నీలో ఓకచ్చినట్టున్నావా? మొత్తం బిచ్చబ్దాలకే అవుతున్నాయండి. అక్కడ ఇక్కడ అడగచ్చినట్టు నా పైసలు నీకేమవుతుంది? నీ అబ్బిది ఏం చేయ? నేను ఇట్లనే చూసుకుంటూ ఎరితే పోర్ని కొట్టి కొట్టి చంపేటట్టున్నావు. ఇలా అయినవురా నా చేతుల నువ్వు? నీ తల్లి నిన్ను చంపే పడెత్తా. సమస్య ఎక్కడుంటే అక్కడనే ఉంటా, అదే మ్యాజిక్. ఏంది నీ మొగనికి నువ్వు సపోర్ట్ ఇస్తున్నావు? మీ ఇద్దరిని చూసి బయటపడంగా అట్లనే తయారైతుండ్రు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇలాగ తయారైతే ఏమైపోవాలి? అరే, నీ తల్లి మల్లగిడ్డ దాని మీద చేతి పట్టదా? నీ కాళ్ళు చేతులు బొక్కలు నిలబట్టి పోయిన కూర్చుతాదేముందమ్మా? డైరెక్టర్ ను, నిన్ను, దాన్ని, అందరి బొక్కలు నిలగొడతా నీ తల్లి. ఎందరూ నాకు మా అమ్మ గురించి చెప్పేది? మా అమ్మ గురించి నాకు కదా, మా అమ్మ ఏం చేసినా కరెక్ట్ ఇప్పుడైనా నాకు చెప్పేది. అయ్యో, అది చేతులు పడిపోను. అవసరం వాళ్ళకి ఊరికి తాపతాప పిల్లల్ని కొడతాడు. అవ మాటలు వినుకుంటా ఆ పిల్లల్ని కొడుతున్నాడు. చేతులు పడిపోవాలి, అవసరం అమ్మకి. ఏంద బాస పడి ఎత్తున్నావు గొడవలకు? అత్తయ్యం తప్పుంది, అంత గొడవలు అత్తయ్యం తప్పుంది, అత్త తప్పుంది. అది పెద్ద బద్మాస్ అత్త దీని మీద మొత్తం బద్మాస్ ఎక్కించి మాట్లాడుతున్నాయండి. చీర చూసుకుంటా అమ్మ ఇంకా మరా Yeah.
హాయ్ గైస్, వెల్కమ్ టు రామ్ బ్రింగ్స్ 4K యూట్యూబ్ ఛానల్. ఓకే, నమస్తే అందరికి. ఈ వీడియో అందరు చూస్తున్నారు కానీ ఎవరు షేర్ చేస్తలే, కొంచెం అందరు షేర్ చేయండి. అందరు అట్లానే మీకు ఈ వీడియోలో ఏ పార్ట్ నచ్చిందో అది కామెంట్ చేయండి, కానీ అందరు షేర్ చేయదు మాత్రం మర్చిపోకండి. ధీరా ఏమైనా మాట్లాడు, అందరికి షేర్ చేయండి. మీ అందరి వాట్సాప్ స్టేటస్ లో మాత్రం ఖచ్చితంగా మన వీడియో ఉండాలి. అండ్ అందరికి నచ్చుతుంది అని చెప్తున్నారు కానీ షేర్ మాత్రం చేస్తలేరు. వీలైనంత షేర్ చేయండి అంతే. అండ్ అంటే మీకు లైక్స్ కావాలండి, 10 likes. మీరైతే చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేయరు, లైక్ లైక్ మీకు నచ్చింది కూడా కామెంట్ చేసేయండి. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు రామ్ బ్రింగ్స్ 4K.